హల్లెలూయా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు ఆత్మీయులారా ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ పరిశుద్ధాత్మ సహాయం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ రోజు మన సందేశం ధనము లేదు దర్శనం ఉన్నది. మన ఆత్మీయ జీవితంలో ధనముపై ఆధారపడి మనుషులపై ఆధారపడి మనకున్న హోదాపై ఆధారపడి ఏ పని మనం చేయలేము. దర్శనము లేక జనులు కట్టు విడిచి నశించిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా ఆత్మ సంబంధమైన దర్శనము కలిగి దేవుని కోసం నువ్వు ప్రకాశించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధనముతో నువ్వు ఏ పని చేయలేవు. దర్శనం కలిగిన వ్యక్తిగా భూమి మీద దేవుని కోసం ఒక గొప్ప పని చేయాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దర్శనాలు చూచారు. దర్శనాలు చూడడమే కాదు, వారి జీవితాలలో దర్శనాలు నెరవేరినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ప్రతి భక్తునికి దేవుడు దర్శనమిచ్చినాడు. వారు దర్శనములో నిలబడి దేవుని కోసం బ్రతికినారు. ఆత్మీయులారా నీవు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా దేవుని కోసం జీవించాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఒక ఉన్నతమైన గొప్ప సేవ జరిగించిన దైవజనులను మనము చూస్తే వారందరూ మంచి దర్శనం కలిగిన వ్యక్తులుగా బ్రతికినారు. బిల్లీ గ్రహం అన్న గొప్ప దైవజనుడు 6 కాండాలకు సువార్త ప్రకటించినాడు. 100 కోట్ల ప్రజల కంటే ఎక్కువ మందికి యేసు ప్రభును పరిచయం చేసినాడు. అతడు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా ప్రపంచంలోనే ఒక గొప్ప సేవకునిగా నిలబడ్డాడు. ఆత్మీయులారా ఆలోచించండి, మార్టిన్ అన్న దైవజనుడు, హెన్రీ మార్టిన్ అన్న దైవజనుడు ఒక గొప్ప దర్శనం కలిగిన వ్యక్తిగా భారతదేశంలో అడుగుపెట్టినాడు. విలియం కేరీ అన్న దైవజనుడు ఒక దర్శనంతో భారతదేశంలో అడుగుపెట్టినాడు. ఒక భక్త సింగ్ అయ్యే గారు, ఒక హోలీ అగస్టిన్ అనే దైవజనుడు ఇంగ్లాండ్లో ఉన్న వ్యక్తి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాడు, ఒక గొప్ప దర్శనంతో వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ అన్న గొప్ప దైవజనుడు ఒక దర్శనం కలిగి బ్రతికినాడు. జార్జ్ ముల్లర్ అన్న దైవజనుడు ఒక దర్శనం కలిగి బ్రతికినాడు. డిఎల్ మూడీ అన్న దైవజనుడు ఒక గొప్ప దర్శనంతో బ్రతికినాడు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అన్న దైవజనులు ఒక దర్శనం కలిగి దేవుని పరిచర్యలో నిలబడ్డారు. ఆత్మీయులారా ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతి వ్యక్తికి దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు, మనం అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ దర్శనం కలిగి బ్రతికినారు. వారి కుటుంబ జీవితాలు చూస్తే వాళ్ళు నిరుపేద కుటుంబంలో పుట్టిన వారు ఉన్నారు, చెప్పులు కుడుతూ బ్రతికిన వారు ఉన్నారు, చెప్పుల షాప్ లో బ్రతికిన పనిచేస్తూ బ్రతికిన వారు ఉన్నారు, వ్యవసాయ కుటుంబాలలో పుట్టిన వారు ఉన్నారు. అలాంటి భక్తులు దర్శనం కలిగి నిలబడ్డారు. హెన్రీ మూరే అనే దైవజనుడు గొప్ప దర్శనం కలిగి జీవించిన. ఆత్మీయులారా ఈ రోజున మనం దర్శనం కలిగి బ్రతికితే ఆ దర్శనం ప్రజలకు మనలను దీవనకరంగా మారుస్తుంది. ఈరోజు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన భారతదేశంలో బలమైన పరిచర్య జరిగించిన దినాకరయ్య గారు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా, హేసన్న గారు దర్శనం కలిగిన వ్యక్తిగా దేవుని కోసం నిలబడ్డారు. ఆత్మీయులారా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. దక్షిణ కొరియా దేశంలో ఉజ్జీవం తీసుకొచ్చిన
పాల్ యాంగిచోయ్ గారు గొప్ప దర్శనం కలిగి బ్రతికినారు. అయితే ఇలా మనం చరిత్రను చూస్తే చాలా మంది భక్తులు దర్శనంతో పనిచేశారు కానీ ధనముతో కాదు. ధనముతో దేవుని పని చేయలేము, చేయలేము. దర్శనం ఉండాలి. ప్రారంభంలో మేము సేవ ప్రారంభంలో నా దర్శనాన్ని కొందరితో షేర్ చేసినప్పుడు ఇంత పెద్ద దర్శనం కదా ధనం ఎంత ఉంది అని అడిగినాను. అప్పుడు ఒక మాట అన్నాను, ధనము లేని దరిద్రుడను దర్శనం ఉన్నా ధనవంతుడను అని చెప్పాను. ధనము లేని దరిద్రుడను దర్శనం ఉన్నా ధనవంతుడను అని చెప్పాను. ధనముతో చేయలేము, దర్శనంతో ఏ పనైనా చేయగలను అని వారితో మాట్లాడినప్పుడు కొందరు నవ్వుకున్నారు, కొందరు హేళన చేశారు, కొందరు అపహసించారు. అయినా గాని దర్శనం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆ దర్శనంతో బ్రతకడం జరిగింది. పరిశుద్ధ గ్రంథములో ఒక 7 ఆత్మీయ విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఆదికాండం 15:21 అబ్రహాముకు దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఏమని అబ్రహాముకు దర్శనం ఏమిచ్చినాడంటే నీవు అనేక జనములకు తండ్రివి అని దర్శనం ఇచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆకాశ నక్షత్రాలను చూపించి నేను ఆకాశ నక్షత్రముల వలె దీవిస్తాను, ఇస్కరేణులు చూపించి ఇస్కరేణుల వలె నేను ఆశీర్వదిస్తానని నిండు వృద్ధుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు. ఇక్కడ 15:21 దర్శనం చూపించినాడు. ప్రైజ్ ద లార్డ్. మృతతుల్యమైన శారా గర్భములో నుండి వాగ్దాన పుత్రుడు వస్తాడని దేవుడు మాట్లాడినాడు. ఆత్మీయులారా, ఆ దర్శనం కలిగిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం అబ్రహాము సంతానమే, అందరికీ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దీవించబడ్డాడు. అంటే దర్శనం, దర్శనం ఉన్న వ్యక్తి తండ్రిగా ఆశీర్వదించబడతాడు. దర్శనం ఉన్న స్త్రీ ఆత్మీయ తల్లిగా ఆశీర్వదించబడుతుంది. నువ్వు దర్శనము చూడు, దర్శనాన్ని పట్టుకో, దర్శనముతో నువ్వు ముందుకు వెళ్ళు. ధనముతో, క్యాడర్తో, బలముతో, కులముతో, చదువుతో ఏమి జరగదు, డిగ్రీలతో ఏమి జరగదు, థియోలాజికల్ ఉన్నా ఏ లాజికల్ ఉన్నా జరగదు. దర్శనము నీకుంటే తండ్రిగా దీవించబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దర్శనం అనేక జనులకు తండ్రిగా దీవించింది. హల్లెలూయా. నీవు నేను అబ్రహాము సంతానం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ ఆత్మీయత ఆదికాండ 37:5 యోసేపు జీవితంలో చూస్తే యోసేపు ఒక దర్శనం కలిగిన వ్యక్తి. ఒక పన లేచి నిలబడ్డట్టుగా చూచాడు, అనేక పనుల పనకు నమస్కరించినట్టుగా చూచాడు. ఆ దర్శనం వెనుకాల శ్రమలున్నాయి, కన్నీళ్లున్నాయి, దుఃఖం ఉన్నది, నిందలున్నాయి. ఆ దర్శనం వెనుకాల పోరాటం, ఆ దర్శనం వెనుకాల సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ దర్శనము నెరవేర్చడానికి ప్రభువు యోసేపుకు తోడై ఉన్నాడు. దర్శనం ఉన్న వ్యక్తులు శ్రమల కొలిమిలో నడుస్తారు. నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఆటంకాల మధ్యలో, అపజయాల మధ్యలో, ఒంటరి పోరాటంలో నడుస్తారు. యోసేపు దర్శనం గల వ్యక్తికి శ్రమలు, ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనాయి. దిగంబరిగా ఉన్నాడు, గుంతలో పారవేయబడ్డాడు, అమ్మవేయబడ్డాడు, నిందల పాలయ్యాడు, చెరసాల వేయబడ్డాడు, అన్ని ఆటుపోటులే. దర్శనం ఉన్న వ్యక్తి శ్రమల గుండా నడుస్తాడు. ఆలోచన చేయి, ఈరోజు ధనము లేదు దర్శనం ఉన్నది, ధనము కాదు దర్శనం ఉన్నది. దర్శనముతో బ్రతుకుదాం, దర్శనముతో నిలబడదాం, దర్శనముతో మాట్లాడదాం. ఈ రోజున ధనముతో నువ్వు చేయాలనుకుంటున్నావు కానీ ఏ పని జరగదు. దర్శనము కలిగి బ్రతుకుదాం, దర్శనము కలిగి నిలబడితే అనేక మందికి నువ్వు ఒక తండ్రిగా, తల్లిగా ఆశీర్వదించబడతావు. నీవు దర్శనం కలిగిన వ్యక్తిగా భారతదేశం కోసమై, తెలంగాణ రాష్ట్రం కోసమై, నీ ఉన్న గ్రామం కోసమై, ప్రాంతం కోసమై ఒక దర్శనం గల వ్యక్తిగా మండు.
ప్రైజ్ ద లార్డ్. యోసేపు దర్శనం రెండు దేశాలకు ఆశీర్వాద కారకునిగా చేసింది. కనాను దేశానికి ఆశీర్వాద కారకునిగా ఉన్నాడు, ఐగుప్తు దేశానికి ఆశీర్వాద కారకునిగా ఉన్నాడు. నీ దర్శనము నిన్ను అనేకులకు ఆశీర్వాద కారకునిగా కారకురాలుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున అబ్రహాము లాంటి ఒక దర్శనం కలిగి బ్రతుకు, యోసేపు లాంటి ఒక దర్శనం కలిగి బ్రతుకు. మూడోదిగా యాకోబు విషయం చూస్తే ఆది కాండం 46:2 యాకోబు దర్శనము, రాత్రి వేళ యాకోబు దర్శనము చూచెను బెయేర్షెబా అడవులలో. దర్శనం కలిగిన వ్యక్తి యాకోబు ఇశ్రాయేలుగా మారినాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలోనే గొప్ప దేశం ఇశ్రాయేల్ దేశం, సంపన్న దేశం ఇశ్రాయేల్ దేశం, దీవెనకరమైన దేశం ఇశ్రాయేల్ దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దర్శనమున్న వ్యక్తి ప్రపంచంలోనే టాప్ వన్ లో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలోనే ఉన్నత స్థితిలో ఉంటాడు. యాకోబు దర్శనం చూచాడు, ఆ దర్శనం తనను రూపాంతరపరిచింది, దర్శనం తనను ఆశీర్వదించింది. హల్లెలూయా. అబ్రహాము దర్శనం విశ్వాసులకు తండ్రిగా, యోసేపు దర్శనం రెండు దేశాలకు ఆశీర్వాద కారకునిగా, యాకోబు దర్శనం ఇశ్రాయేలుగా మార్చింది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, నేను పోలిన వారెవరు? గమనించండి, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. యాకోబు దర్శనం ఇశ్రాయేలుగా మార్చింది. ఈ రోజున ఆత్మీయులారా, అలాంటి తీవ్రమైన ఒక దర్శనం కలిగి బ్రతుకు. దర్శనం నీకున్నదా? ఆలోచించు. ఆ దర్శనముతో ప్రభు కోసం మండుదువు గాక. హల్లెలూయా. నాలుగవ ఆత్మీయ విషయాన్ని చూస్తే మొదటి సమయాల గ్రంథం 3:21 ఏలీ కాలములో ఏలీ కుమారులకు దర్శనం కలగలే, సమూయేలుకు దర్శనం కలిగింది. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రి అంతా. సమూయేలుతో దేవుని స్వరం వినబడుతుంది. సమూయేలు ఆల్రౌండర్ గా దీవించబడ్డాడు. ఆ బాలుడైన సమూయేలు దేవుని దర్శనాన్ని చూచినాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దర్శనము కలిగిన వ్యక్తి అన్ని రంగాలలో వాడబడతాడు. అతడు యాజకునిగా, అతడు ఒక ప్రవక్తగా, అతడు ఒక న్యాయాధిపతిగా దేవుని కోసం వాడబడ్డాడు. ఒక రాజుగా వాడబడ్డాడు. ఆత్మీయులారా, అన్ని రంగాలలో నువ్వు వాడబడాలి అంటే దర్శనం నీకుండాలి. దర్శనము లేకపోతే చాలా కష్టమే. రాజుగా గెలుపు, యాజకునిగా సంపూర్ణమైన యాజకత్వం, న్యాయాధిపతిగా అందరికి న్యాయం చేసినాడు, ప్రవక్తగా ప్రవచించినాడు. సమూయేలు వస్తుంటే భయపడ్డారు ప్రజలు. ఏ వ్యక్తిలో దర్శనం ఉంటుందో, ఏ వ్యక్తి దర్శనం కలిగి బ్రతుకుతాడో, ఆ వ్యక్తి ఆశీర్వాద కారకునిగా ఉంటాడు. హల్లెలూయా. 40 పరిపాలనలో సమూయేలు మీద ఇంత మచ్చ గాని, ఇంత మాట గాని పడలేదండి. హల్లెలూయా. దర్శనములో అలాంటి ఆత్మీయత దాచబడి ఉంటుంది. ఈ రోజున ప్రభునడుగు, అంత్య దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. యవనస్తులు దర్శనాలు చూస్తారు అని వాక్యం సెలవిస్తుంది. పేతురు దర్శనం చూచాడు, కొర్రేలి దర్శనం చూచాడు. అదే విధముగా ఆత్మీయులారా, ఆమోసు, మీకా, ఉబద్య, హెచ్కేలు ప్రవక్తలు చాలా మంది దర్శనాలు చూచారు. ఈ రోజున ఎలాంటి దర్శనాలు కనబడుతున్నాయి? ఆలోచించు. ఆత్మ సంబంధమైన దర్శనం కలిగి బ్రతుకుదువు గాక. ఐదో విషయానికి వస్తే న్యాయాధిపతుల గ్రంథం 13:9 మనోహ, మనోహ భార్య దర్శనము కలిగినారు. వారి దర్శనము తన రాబోయే తరముకు వాళ్ళ కుమారుణ్ణి
న్యాయాధిపతిగా నిలబెట్టింది. దర్శనం ఏంటో తెలుసా? రాబోయే తరాన్ని తయారు చేస్తుంది. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, నీ వరకే కాదు, నీ ఆత్మీయత, నీ సేవ, నీ వెనుకాల ఒక తరాన్ని తయారు చేసే దర్శనముతో బ్రతుకు. మనోహ మనోహ భార్య ఒక తరం కోసం తన కుమారుని కోసం దర్శనం కలిగింది. ఈ రోజున మరో తరాన్ని తయారు చేసావా? ఏలియా ఎలీషాను తయారు చేసినట్టు, మోషే యెహోషువాను తయారు చేసినట్టు ఈ రోజు నువ్వు ఒక తరాన్ని తయారు చేయి. నీ వరకే కాదు, నీవు మరో తరాని కోసం పునాది వేయాలి, మరో తరం కోసం నువ్వు నిలబడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనోహ మనోహ భార్య దర్శనం మరో తరాన్ని తయారు చేసింది. తన కుమారుడైన శాంసన్ దేవునికి సమర్పించింది. హల్లెలూయా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆత్మీయ దర్శనంతో దేవుని కోసం జీవించు. పెళ్లిల కోసం దర్శనాలు వచ్చినాయి, ఉద్యోగాల కోసం దర్శనాలు వచ్చినాయి, ఇల్లు కట్టుకోవడానికి దర్శనం వచ్చింది. ఇదంతా భౌతిక సంబంధమైన దర్శనాలు. ఈ దర్శనాలు కాదండి మనం చూడవలసింది, ఆత్మ సంబంధమైన దర్శనముతో బ్రతుకుదువు గాక. ఆరవ ఆత్మీయత దానియేల్ గ్రంథం 8:27, దానియేల్ గ్రంథం 9:21లో దానియేలు దర్శనము చూచిన వ్యక్తిగా ఉన్నాడు. దేశం కోసమైన దర్శనం, బబులోను సామ్రాజ్యం, అన్య సామ్రాజ్యం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్న ఆ దేశంలో ఆత్మ సంబంధమైన దర్శనం కలిగిన వ్యక్తి దానియేలు. దానియేలు చూచిన దర్శనం చాలా గొప్పది. ఆత్మీయులారా, దేశాన్ని దేవుని కోసం సంపాదించే దర్శనం కలిగి బ్రతుకుదువుగాక. భారతదేశంలో ఒక దానియేలు వలె, భారతదేశంలో ఒక నెహెమ్యా వలె, భారతదేశంలో ఒక ఏలియా వలె, ఎలీషా వలె, మోషే వలె, అబ్రహాం వలె, యెహోషువా వలె, ఒక గొప్ప ప్రార్థన పరుడి వలె, ఒక గొప్ప సేవకుని వలె బ్రతుకుదువుగాక. దర్శనం ఉంటే దేవుడు నిన్ను ఎత్తైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఆ బబులోను సామ్రాజ్యంలో దానియేలు దర్శనం చూచి మిక్కిలి భయాక్రాంతుడై పడిపోయాడు. ఆత్మీయులారా, ఈ రోజున ధనముతో సేవ, లాజిక్లతో సేవ వద్దు. దర్శనము కలిగి నీ సేవ చేస్తే నీవు పోయినా నీ సేవ నిలబడి ఉంటది. నీవు పోయినా నీ పరిచర్య బంగారము వెండి వెలగల రాళ్ల వలె ఉంటుంది. కర్ర గడ్డి కోయకాలు కాలిపోతాయి, బంగారము వెండి వెలగల రాళ్ల వలె నీ పరిచర్య ఉంటుంది. ఆలోచించు, నీ పరిచర్య నిలబడాలి అంటే నీవు అందరితో కలిసి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దానియేలు షద్రక్ మేషక్ అభ్యర్థిగలతో కలిసి నిలబడ్డాడు. పేతురు 11 మందితో లేచి నిలబడ్డాడు. ఈ రోజున అలాంటి ఐక్యత కలిగిన ఆత్మతో బ్రతుకుదువు గాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట, అపోస్తల కార్యం 18:9 పౌలు రేపటి సేవా దర్శనం భయపడకమని దేవుడు దర్శనంలో తనతో మాట్లాడాడు. నువ్వు మాట్లాడు అని. ఆత్మీయులారా, సేవ ఆత్మల భారమైన దర్శనం. ఈ పౌలు యొక్క దర్శనం సేవా భారం, ఆత్మల భారం, ఆత్మల రక్షణ, ఆత్మల సమకూర్పు, అన్యజనులకు సువార్త భారం కలిగిన దర్శనం. ఈ రోజున ఒక ఆత్మ సంబంధమైన దర్శనం వలె నీ చుట్టూ నశిస్తున్న ప్రజల కోసం ఒక దర్శనం కలిగి బ్రతుకు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. డిఎల్ మూడి అన్న దైవజనుడు యవన కాలంలో చెప్పుల షాపులో పనిచేసేవాడు. ఒక దర్శనం తనను నిలబెట్టింది. విలియం కేరీ అయ్యగారు చెప్పులు కుడుతూ బ్రతుకుతున్న వ్యక్తి దర్శనంతో భారతదేశంలో నిలబడ్డాడు. ఈ రోజున సాధారణమైన కుటుంబాలలో పుట్టిన వారు,
గొప్ప గొప్ప దర్శనాలతో దేవుని కోసం నిలబడ్డారు కదా. నీ ఆత్మీయ జీవితంలో ఒక దర్శనముతో బ్రతుకు. నాకు ధనము లేదు, నాకు బలము లేదు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు తెలివి లేదు, నాకు డిగ్రీ లేదు. ఈ డిగ్రీలు, తెలివిలు, హోదాలు, కులాలు, క్యాడర్లు, కార్లు, ఇదంతా దర్శనం ముందు పని చేయదు. దర్శనం నీకుంటే అన్ని నీ దగ్గరికి వస్తాయి. కార్లు వస్తాయి, ల్యాండ్లు వస్తాయి, ఆత్మలు వస్తాయి, వాహనాలు వస్తాయి, విమానాలు వస్తాయి, అన్ని వస్తాయి. దర్శనం కలిగి బ్రతుకుతూ కాక. ఈ రోజున అబ్రహాము దర్శనం అనేకులకు తండ్రిగా నిలబెట్టింది. యోసేపు దర్శనం రెండు దేశాలకు ఆశీర్వాద కారకునిగా నిలబెట్టింది. యాకోబు దర్శనం ఇస్రాయేల్ గా మార్చి ఉన్నత స్థితిలో నిలబెట్టింది. సమూయేలు దర్శనం యాజకునిగా, రాజుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా నిలబెట్టింది. మనోహ భార్య దర్శనం కుమారుణ్ణి, మరో తరాన్ని తయారు చేయడానికి నిలబెట్టింది. దానియేలు దర్శనం బబులోను సామ్రాజ్యాన్ని దేవుని కోసం సంపాదించడానికి నిలబెట్టింది. పౌలు యొక్క దర్శనం సంఘాలను కట్టడానికి, ఆత్మలను కనడానికి తనను నిలబెట్టింది. ఒక దర్శనముతో బ్రతుకు. ధనముతో నువ్వు ఏ పని చేయలేవు, దర్శనముతో అన్ని పనులు చేస్తావు. ధనము లేని దరిద్రుడను దర్శనమున్న ధనవంతుడనని నేను నా డైరీలో రాసుకున్నా. ఆ దర్శనమే ఈరోజు దిక్కులేని నా ఎడల కృప చూపి ఆ దర్శనముతో ప్రభు నడిపిస్తున్నాడు. ఒక ఘనమైన పరిచర్యను జరిగిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ పేదరికం, బ్యాక్గ్రౌండ్ ఒక తాగుబోతు తండ్రి, బ్యాక్గ్రౌండ్ నిరుపేద జీవితం. ఉదయము మా అమ్మ మా నాన్న కూలి పని చేస్తే సాయంకాలం భోజనం, బియ్యం తీసుకొచ్చి, అలా నిరుపేద కుటుంబంలో పుట్టిన నా జీవితం. కాళ్లకు చెప్పులు లేవు, తలకు నూనె లేదు, ఒంటికి బట్టలు లేవు, బచ్చార్జీ లేవు, నడుచుకుంటూ వెళ్ళి అలా సేవ ప్రారంభమై దేవుడు దర్శనం నాకు ఇచ్చినప్పుడు 2 రూపాయల కాయిన్ నా చేతిలో ఉన్నది. 2 రూపాయల దిక్కు చూడలే, దర్శనం వైపు చూచాను. ఆ దర్శనం ఈరోజు భారతదేశంలో ఉన్నతమైన పరిచర్య చేయడానికి కృప చూపాడు. నేను వెళ్ళకున్న దాదాపుగా ప్రపంచమంతా నేను రాసిన పాటలు వెళ్ళినాయి. సందడి పాటలు, పువ్వులాంటిది జీవితం, నేను ఓడిపోనయ్యా, అలాంటి అద్భుతమైన పాటలు ప్రపంచమంతా తిరుగుతున్నాయి. మిలియన్స్ మిలియన్స్ ప్రజలు చూస్తున్నారు. పుట్టింది ఎక్కడ తెలుసా? పూరి గుడిసెలో. చదువు తక్కువైనా, జ్ఞానము తక్కువైనా, బలము తక్కువైనా, క్యాడర్ లేకున్నా, వెనకాల హోదా లేకున్నా, బ్యాక్గ్రౌండ్ సరిగా లేకున్నా, ఈ బలహీనమైన ఈ వ్యక్తికి దేవుని కృప. చిత్తు కాగితంలో ఓడిపోనాయి అనే పాట రాస్తే ప్రపంచమంతా పాట పాడుతున్నారు. దేవుని కృప. దర్శనముతో బ్రతుకుతే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ దర్శనం కలిగి రోజు బ్రతుకుతావా? దర్శనముతో నిలబడు. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ దర్శనము నెరవేరునుగాక. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడ ఈ వాక్యమైన ప్రతి బ్రతి దీవించి ఆశీర్వదించుమని. దర్శనము కలిగి మండుదుముగాక, దర్శనము కలిగి బ్రతుకుదుముగాక, కృప చూపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను దీవించునుగాక.